అధికారుల నిర్లక్ష్యం వల్లే నేడు రోడ్లపై వర్షపు నీరు వర్షం ప్రభావితం వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన గోరంట్ల రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాలు కారణంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ముంపుకు గురైన రైల్వే స్టేషన్ రోడ్లను అల్కాండ్ గార్డెన్స్ ప్రాంతాన్ని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని నిత్యం వేలాది మంది ప్రయాణించే రైల్వే స్టేషన్ రోడ్డుపై నేడు మురికి నిల్వ ఉండి రాకపోకలు నిలిచి పోయాయని దీనికి కారణం నగరపాలక సంస్థ అధికారులు అని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డ్రైనేజీ వ్యవస్థ చాలా ముఖ్యమని అది వర్షపు నీరును కోనసీమ డెల్టా ప్రాంతంలోకి చేరవేస్తుందని దానివల్ల నగరంలో వర్షపు నీరు నిల్వ ఉంటుందని గోరంట్ల అన్నారు. ఇక అమృత పథకంలో డ్రైనేజీ నిధులు పక్కదారి పట్టించడం వల్ల నగరంలో డ్రైనేజీ లేక కొంత వర్షానికే రోడ్లు చెరువులు తలపిస్తున్నాయని నగరంలో ప్రజలకు ఉపయోగపడే వాటికి ఖర్చు పెట్టకుండా మున్సిపల్ అధికారులు నగరంలో పార్కులకు కోట్ల ఖర్చు పెడుతున్నారని ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రజల సమస్యలు పట్టించుకో అని గోరంట్ల అన్నారు. అనంతరం సేవాష్ ప్లాంట్ నుండి హుకుంపేట పంచాయతీ రామకృష్ణ నగర్ మీదుగా ధవళేశ్వరం వెళ్లే ఆవకాలుపై కార్పొరేషన్ అధికారులు సరైన శ్రద్ధ తీసుకోలేదని కాలువలోని స్టీల్ చెత్తను తొలగించకపోవడం వల్లే నీరు వేగంగా ముందుకు కదలక అక్కడ స్థానికంగా ఉన్న కాలనీలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని వెంటనే అధికారులు సేవాష్ ప్లాంట్ నుండి నేతాజీ నగర్ వరకు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. కానీ అటువైపు ఉన్న చెరువులు అడిగి దీన్ని పోటీ పోటీ ఇవ్వడం వల్ల అది వాయితే కానీ ఇలా మేము మాల్ని చేసినా ఇది సరిపోదు పది సార్లు చేయండి ఏం చేయండి అయ్యా అంటే చేస్తున్నారు కంపల్సరీ కోర్టు కట్టించారు 5 కోట్ల 30 కోట్లు సతీష్.